महाशिवरात्रि पर्वदिना पुरस्कुनी तूर्प गोदावरी जिला के गंगवरम मंडल कोटिपल्ली ग्राम में पवित्र गोदावरी नदी ओड्डन वेचे श्रीचाय सोमेश्वर स्वामी वारी आलय में प्रति महाशिवरात्रि रोजू जगे कोटि दीपाराधन कन्नुल पंडुगगा जरिगिंदि। वेलादि भक्तुलु दीपाराधन पाल्गोनी स्वामी वारिनि दर्शिंचुकुन्नारु। राष्ट्र बीसी शाख मंत्री चेलुबोयिन श्रीनिवास कूडा स्वामी वारिनि दर्शिंचुकुन्नारु। मंत्री वेणुगोपाल कृष्ण मोदटि दीपं वेलिगिंची दीपाराधन कार्यक्रम प्रारंभिंचारु। महाशिवरात्रि पर्वदिनान दीपं वेलिगिस्ते कोटि पुण्यफलं कलुगुतुंदनी भक्तुलंदरि प्रत्येक नमकं। आलयं दीपालतो भक्तुल शिवनाम स्मरणतो मार्मुरुगिंदि। ఈ దీపారాధన కార్యక్రమంలో రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కుక్కల మంగదేవి, ద్రాక్షారామయ్యసై రామారావు, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఈవో ప్రసాద్, కోటిపల్లి దేవస్థానం ఈవో రామచంద్రరావు సిబ్బంది పాల్గొన్నారు। ఇది కోటి దీప జ్వాలలకు సమానమైనటువంటి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం, ఆ విశ్వాసాన్ని పరంపరగా కొనసాగించుకున్న ఆలయం, ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తకోటి యొక్క నమ్మకాన్ని, భక్తకోటి యొక్క విశ్వాసాన్ని ముందు తరాలకి అందించడం కోసం ఒక లక్ష్యంగా కోటి దీపోత్సవాన్ని ఈనాడు నిర్వహించడం జరిగింది। ప్రత్యేకించి పరమశివుడు జ్యోతి స్వరూపుడైనటువంటి పరమశివుడు మనకి కాంతి ద్వారా మాత్రమే సకల జీవులు జీవించగలుగుతా ఉన్నాయి। అటువంటి కాంతిని ప్రసరింపజేసేటువంటి ఈ దీపోత్సవం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరిష్టాలన్నింటిని కూడా హరిస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విపత్తులు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి పేదరిక నిర్మూలన యజ్ఞాన్ని ద్వారాయమానంగా ఈ దీపోత్సవం నాడు స్వామివారి ఆశీస్సులతో జరుగుతుందని, పేదల యొక్క కష్టాలన్నీ తొలగుతాయని, महाशिवरात्रि नाडु शिवनाम स्मरण चेत अन्नी पापालु हरिस्तायनि, पापमंटे कष्टं आ कष्टालनु हरिंचेटुवंटि महानुभावुडे परमशिवुडु। अटुवंटि छाया सोमेश्वर स्वामी अंटे चंद्र प्रतिष्ठ अयिनटुवंटि सोमेश्वर स्वामी वारु कोटिपल्लिलो वेंचेस्तुन्नारु। वारि योक्क आलयंलो ई रोजु कोटि दीपोत्सवं अत्यंत वैभवंगा अत्यंत आनंदकरंगा భక్తుల యొక్క కోరికను తీర్చేదిగా ధరించేదిగా ఇది విశ్వాసం। నేను కూడా అదృష్టవంతుని, స్వామివారి యొక్క కృప చేత, స్వామివారి యొక్క ఆశీస్సుల చేత నేను రెండవ సంవత్సరం అంటే శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం అనేటువంటిది పూర్వజన్మలో స్వామివారి నాకు ఇచ్చిన